అద్రాస్పల్లి చౌరస్తాలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ చెత్త లారీలను అద్రాస్పల్లి గ్రామస్తులు అడ్డుకుని రోడ్డుపై ధర్నా చేశారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ యాజమాన్యం గత కొన్ని రోజులుగా అద్రాస్పల్లి గుండ్ల చెరువును కబ్జా చేసిందని అన్నారు. డంపింగ్ యార్డ్ నుండి వచ్చే విషపూరితమైనటువంటి జలాలను నిల్వ చేస్తున్నారని, దానివల్ల తమ ఊరికి ప్రమాదం పొంచి ఉందని దమ్మాయి కూడా డంపింగ్ యార్డు జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. డంపింగ్ యార్డు యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని అద్రాస్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఒక చెరువుని గుండ్ల చెరువు అని చెప్పి చెరువు ఉండేదండి, చెరువుని నాలాన్ని కబ్జా చేసేసి దాన్ని డంపింగ్ యార్డ్లో కలుపుకున్నారండి. దానికి వత్తాసుగా హెచ్ఎండి వాళ్ళు ఆ ల్యాండ్ మీరే తీసుకోండి అని చెప్పేసి అని అలా హెచ్ఎండి వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ అలకాట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి. దాని గురించే మేము ఇక్కడ వచ్చామండి. అది ఎన్జిటి కోర్టు, అకార్డింగ్ టు ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ ప్రకారం అయితే వీళ్ళు క్లియర్గా చెప్పింది ఏమనంటే వాళ్ళకి నాలుగు పక్కల ల్యాండ్ అలకాట్ చేయమని చెప్పేసి అని వాళ్ళు క్లియర్గా ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఇదే ప్రాంతంలోనే మళ్ళా 75 ఎకరాల 4 కుంటలు మళ్ళా ఇక్కడే ఇచ్చారండి వాళ్ళకి హెచ్ఎండి వాళ్ళు. దయచేసి హెచ్ఎండి వాళ్ళు కూడా దీన్ని ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ వాళ్ళ దగ్గర తెలుసో లేదో మాకు తెలియదండి. ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి, ఇదే ప్రాంతంలో ల్యాండ్ ఇవ్వద్దు, చెత్తని నాలుగు వైపులా తరలించండి అని చెప్పి క్లియర్గా ఉందండి. దీనిపై మేము పోరాటం చేస్తూనే ఉంటాము. గుండ్ల చెరువు ఏదైతుందో 76 ఎకరాల చెరువు, ఆ చెరువుని రాంకీ సంస్థ కబ్జా చేసి దానికోసమే పెద్ద ఎత్తున కేసీఆర్ ద్వారా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియా ద్వారా చెప్పదలసింది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు దాదాపు 3 లక్షల మంది ఇక్కడ పరిసర ప్రాంతాలు నివసిస్తూ ఉంటారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతో మంది అనారోగ్య పడుతున్నారు, చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లలకు అంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యలలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే గతంలో ఉన్న ఎంపీ గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రామిస్ కూడా చేయడం జరిగింది. నేను రాగానే దీన్ని డంపింగ్ యార్డ్ నాటే ఎంతమందికి ఇచ్చిన ఉత్తర్వులు అయితే 4 ఏరియాలకి డివైడ్ చేస్తామని చెప్పడము, దాదాపు ఇప్పుడు రోజుకు దాదాపు ఒక 10,000 టన్నులు ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తూ ఉంది. అయితే దీని వలన నిజంగా విషవాయువులు రావడమే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయ్యి ఈరోజు కనీసం స్కిన్ మీద పోసుకో టచ్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు.